Hi guys, welcome back to my channel. Nenu Monika, meer chustunnaru Monika Pavan Kumar. And ee roju video oka kurti haul anamata. Nenu Amazon nunchi 5 kurtis teppichanu. Idi okati, ivi moodu and inko piece emaindo nenu tarvata cheptanu. Aa 5 kurtis ni ela unnai vidi gurinchi nenu meeku ee roju oka haul chesi chupisipothunnanu. And na videos kanaka meeku nachinatayite like share and subscribe cheyandi. Alage pakkane bell icon ikkada press chesthe na video notifications meeku vastayi. So, I will show you how to do this video. So, let's get started. First, I will show you how to do this. Actually, I will show you how to do this video. I will show you how to do ఇది నేను మెటర్నిటీ వేర్ కోసం నాకు నార్మల్ గా ఉన్న డ్రెస్సెస్ సరిపోట్లేదు కాబట్టి వేరే కుర్తీస్ ఆర్డర్ చేశాను అండ్ అదొక ఫేక్ వెబ్సైట్ అని దానివల్ల నాకు ఎలాంటి లాస్ జరిగిందని నేను మీకు చూపించాను మీరు ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే ఇక్కడ ఐ బటన్ పైన లింక్ ఉంటుంది మీరు దాన్ని ప్రెస్ చేసి చూడొచ్చు అండ్ దాని తర్వాత అప్పటికి అందరూ ఇలాగే చేస్తారా లేకపోతే అక్కడ మాత్రమే ఇలా జరిగిందా అని తెలుసుకోవాలని నేను అమెజాన్ నుంచి కుర్తీస్ ఆర్డర్ చేశాను అన్ని కుర్తీస్ చాలా బాగున్నాయి నేను చూసిన దానికి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి వచ్చిన దానికి నాకు ఎటువంటి బాధ లేదు అండ్ నేను యాక్చువల్గా 5 కుర్తీస్ ఆర్డర్ చేశాను ఇది ఒకటి అండ్ ఇవి 3 అన్నమాట ఇవి కాకుండా ఇంకొకటి యాక్చువల్గా నేను ఆర్డర్ చేసిన పీస్ కాకుండా ఇంకేదో పీస్ వచ్చింది యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసిన దానికన్నా ఆ పీస్ చాలా బాగుంది బట్ నాకు ఇప్పుడు మెటర్నిటీ వేర్ కోసం అది పనికిరాదన్నమాట ఇక్కడ ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాను నేను ఇప్పుడు నేను తీసుకోవాలనుకున్న పర్పస్ నాకు సర్వ్ చేయలేదు కాబట్టి నేను దాన్ని రిటర్న్ చేశాను నా రీఫండ్ కూడా వచ్చేసింది అండ్ దానికన్నా అదే కాస్ట్లీది అనమాట నేను ఎక్స్పెక్ట్ చేసింది రాలేదని కొంచెం హర్ట్ అయ్యాను ఈవెన్ దాన్ని ఓకే ప్రస్తుతానికి నేను ఈ 4 కుర్తీస్ గురించి మీకు చెప్తాను యాక్చువల్గా నేను నా సైజ్లోనే కుర్తీస్ని ఆర్డర్ చేశాను ఎందుకంటే నాకు స్మాల్కి మీడియంకి మధ్యలో ఎక్కడ ఉంటాను ఇప్పుడు మీడియం సరిపోతుంది నాకు నేను మీడియమే ఆర్డర్ చేశాను ఎందుకంటే ఇవన్నీ అనార్కలి కుర్తీస్ కాబట్టి ఎలాగో మీకు బ్రెస్ట్ కింద వరకు టైట్గా ఆ తర్వాతే ఫ్లేర్ కావాలి ప్రెగ్నెన్సీ కుర్తీస్ కావాలనుకున్నా కూడా మీకు ఆ తర్వాత నుంచే ఫ్లేర్ కావాలి అది అన్ని కుర్తీస్లో ఉంది కాబట్టి నేను నా నార్మల్ సైజే ఆర్డర్ చేశాను అండ్ ఇవి నాకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ నేను ప్రైసెస్ గురించి చెప్పాలి నేను కొన్నప్పుడు ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకో తెలీదు అప్పుడు ఏదైనా సేల్ ఉందనుకుంటాను బట్ ఇప్పుడు నేను అదే కుర్తీస్ని చూస్తూ ఉంటే ప్రైసెస్లో చాలా డిఫరెన్స్ కనిపించింది నేను ఇప్పుడు చూసిన ప్రైసెస్ని అప్పుడు నేను తీసుకున్న ప్రైసెస్ని కూడా మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను అండ్ ఫస్ట్ నేను చూపించాలనుకున్న కుర్తీ వచ్చేసి ఈ ఎల్లో కలర్ కుర్తీ అనమాట నేను దీన్ని ఒకసారి వేసుకొని వాష్ కూడా చేసేసాను అందుకే ఇది ఇలా ఉంది దీనిలో ఇమేజెస్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను మీరు కావాలనుకుంటే చూడొచ్చు అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి ఇక్కడ ఉంటుంది అండ్ ఇదన్నమాట ఫస్ట్ కుర్తీ ఈ బటన్ డౌన్ ప్యాటర్న్ అన్నిట్లో ఉంది ఇప్పుడు బయట షాప్స్కి వెళ్ళి చూసినా కూడా మీకు ఈ బటన్ ప్యాటర్న్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీలో కూడా బటన్స్ ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ అనమాట అందుకే వాష్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది దీన్ని ప్రెస్ చేసి తర్వాత వీడియో చేయాలనుకున్నాను కాకపోతే కరెంట్ లేదు అండ్ ఈ మేకప్ తీసేయాలి కాబట్టి నాకు అంత పేషెన్స్ లేదు సో అదనమాట ఈ ఫస్ట్ కుర్తీ మంచి మ్యాంగో ఎల్లో కలర్లో పింక్ ఫ్లవర్స్ విత్ గ్రీన్ అనమాట దీనికి నేను పింక్ లెగ్గింగ్తో వేసుకున్నాను మీకు ఇమేజ్ ఇక్కడ ఎక్కడైనా చూపిస్తాను అండ్ ఇది నా నీస్ నుంచి చాలా కిందకి యాంకిల్ నుంచి కొంచెం పైకి ఉంటుంది దీని లెంగ్త్ కానీ ఫిట్టింగ్ కానీ ఫ్లేయర్ కానీ నాకు ఈ కుర్తీ చాలా బాగా నచ్చింది అండ్ వీటి ప్రైసెస్ మీకు ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తాయి నేను ప్రైసెస్ చెక్ చేసి మీకు చూపిస్తాను ఇది సెకండ్ కుర్తీ ఇది కూడా ఒక కాటన్ కుర్తీ అనమాట దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి పింక్ కానీ ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ ఏ కలర్లోకి నేను వేసుకోవచ్చు అండ్ ఇది ఇంత పెద్దది కాబట్టి నేను డెలివరీ వరకు దీన్ని వేసుకోవచ్చు అండ్ మధ్యలో మీకు పొడుగ్గా బటన్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఎండ్ వరకు అండ్ ఇది కూడా నీస్ నుంచి కిందకు ఉంటుంది నాకైతే కుర్తీ చాలా నచ్చింది నేను సెకండ్ కుర్తీ చూపించేశాను కదా ఇదే ఆ సెకండ్ కుర్తీ అండ్ ఇది కూడా మంచి ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట నాకు ఇది చాలా కంఫర్టబుల్గా చాలా ఫ్రీగా అనిపిస్తుంది అండ్ ఇందులో ఉన్న స్పేస్కి నేను 9 మంత్స్ వరకు డెలివరీ అయ్యే వరకు దీన్ని వేసుకోవచ్చు అండ్ దాని తర్వాత థర్డ్ కుర్తీ వచ్చేసి ఇదన్నమాట అండ్ ఈ బటన్ ప్యాటర్న్ చెప్పినట్టు ఇప్పుడు ఫుల్ ఫ్యాషన్లో ఉన్నట్టుంది ఎక్కడ చూసినా నాకు ఇవే కనిపిస్తున్నాయి అండ్ ఇది ఒక బ్లాక్ కుర్తీ దీనిపైన వైట్ కలర్లో ట్రయాంగిల్ డిజైన్ ఏదో ఉంది ఇది హైలో కుర్తీ అనమాట ఫ్రంట్లో కాస్త కిందికి ఎక్స్ట్రాగా సైడ్స్లో కొంచెం పైకి ఉంది యాక్చువల్లీ నేను చూసిన ఇమేజ్లో ఇది లేదు బట్ వేసుకుంటే ఇది బాగానే ఉంది సో నేను దీన్ని రిటర్న్ చేయలేదు అండ్ ఇదన్నమాట ఇది కూడా మీడియమే నేను తీసుకున్న అన్ని కుర్తీస్ మీడియం సైజ్లోనే తీసుకున్నాను అండ్ నేను దీన్ని వేసుకొని చూపిస్తాను ఇది థర్డ్ కుర్తీ
ఇది రేయాన్ మెటీరియల్, ఇది కాటన్ కాదు. అండ్ ఈ మెటీరియల్లో క్లాత్ జనరల్గా స్ట్రింక్ అవుతుంది వాష్ చేసిన తర్వాత. సో ఇది కొంచెం లూజ్గా ఉన్నా, నేను దాన్ని ఆల్టర్ చేసుకోలేదు. అండ్ ఇది ఇంకొంచెం పైకి ఉంటే బాగుండు అనిపించింది నాకు, బట్ ఐ మేనేజ్. ఇలా హైలో ప్యాటర్న్లో ఉంటుంది, ఇది చూడ్డానికి చాలా క్లాసిక్గా ఉంటుంది. దీనికి వైట్ కలర్ లెగ్గింగ్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ హాల్లో లాస్ట్ కుర్తి వచ్చేసి ఇదన్నమాట. ఇది ఒక మంచి పింక్ కలర్ కుర్తి, మీకు ఇక్కడ కనిపించే పింక్ కాదు ఇది, ఇది వేరే పింక్ అనమాట. దీనికి సీ గ్రీన్ కాంబినేషన్ ఉంది, ఇది మంచి బేబీ పింక్ యాక్చువల్లీ. అండ్ దీనిలో ఈ కట్స్ చూసారా, దీనివల్ల మంచి షేప్ వస్తుంది డ్రెస్కి, ఫిట్టింగ్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలాంటి స్లిట్స్ పెట్టి షేప్ చేస్తే డ్రెస్ షేప్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మీకు ఐరన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ సైడ్ నుంచి షేప్ చేస్తే ఆ బట్టలు మీరు ఐరన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇది యాంకిల్స్కి జస్ట్ పై వరకు వస్తుంది, చాలా లెంత్ ఉన్న కుర్తి. అండ్ దీని ఫినిషింగ్ నాకు చాలా నచ్చింది, లోపల ఇలా ఇదే క్లాత్ని లైనింగ్గా పెట్టి ఇంత ప్రాపర్గా ఫినిష్ చేశారు దీన్ని. ఈ ఫినిషింగ్ నాకు చాలా నచ్చింది. అండ్ దీనికి ఈ డోరీ కూడా వచ్చింది, ఈ డోరీ అనమాట. ఇది వెనక టై చేసుకుంటే మీకు కావాల్సిన షేప్ వస్తుంది. అండ్ నేను దీన్ని వేసుకొని చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది లాస్ట్ కుర్తి, ఇందులో అంత ఎక్కువగా ఫ్లేర్ లేదు, కాకపోతే ఉంది, చూడ్డానికి అర్థం కాదు. అండ్ నేను ఇందాక చూపించిన నాట్స్ని ఇలా టై చేసుకుంటే మీకు కుర్తికి ఒక షేప్ తెలుస్తుంది అన్నమాట. అండ్ నేను మెటర్నిటీ వేర్ కోసం దీన్ని తీసుకున్నాను కాబట్టి ఆ నాట్స్ని ఇలా రిమూవ్ చేసేస్తే కుర్తి ఇంకొంచెం పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది, అండ్ నైన్ వేసుకోవడానికి సరిపోతుంది. ఇదన్నమాట లాస్ట్ కుర్తి. చూసారు కదా, అదనమాట నా చిన్ని కుర్తి హాల్ అమెజాన్ నుంచి. నాకైతే ఈ క్లాతింగ్ చాలా నచ్చింది, వీటి ప్రైజింగ్కి ఇంకా నచ్చింది. మీరు జనరలీ వెనక్కి పర్చేస్ చేయాలనుకుంటే ఆఫర్స్ ఉన్నప్పుడు పర్చేస్ చేయండి, మీకే ప్రాఫిట్ అనమాట. అండ్ అది నేను చెప్పాలనుకుంది. మొత్తం మీద ఎప్పుడైనా ఆన్లైన్లో క్లాతింగ్ లాంటిది తీసుకోవాలనుకున్నప్పుడు ట్రస్టెడ్ బ్రాండ్స్ని అంటే పేరుండి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇంకా చాలా ఉన్నాయి, మీషో, ఇలాంటివి ఏవేవో చాలా ట్రస్టెడ్ బ్రాండ్స్ ఉన్నాయి. మీరు వాటి నుంచి ఆర్డర్ చేస్తే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాంటి వాటి నుంచి ఆర్డర్ చేయండి. కానీ నేను ఇంతకుముందు చేసిన పని చేయకండి. అండ్ ఈ కుర్తీస్ వల్ల అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు దీంట్లో ప్రతి ఒక్కటి నచ్చింది, వీటి ఫిట్టింగ్ ఇస్ అవసరం అనమాట. నేను ఆ డెలివరీ అయ్యే వరకు వీటిని వేసుకోవచ్చు, ఆ తర్వాత కూడా వీటిని వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి అంబ్రెల్లా కట్లో ఉన్నాయి కాబట్టి నేను జనరలీ కూడా వీటిని వాడచ్చు. ఆ తర్వాత వేస్ట్ అయిపోతాయనే ప్రాబ్లం ఉండదు. డబుల్ ఎక్సెల్లో ట్రిపుల్ ఎక్సెల్లో క్లాత్స్ తీసుకొని వాటిని స్టిచ్ చేయించడం, ఈ స్టిచ్చెస్ వేసుకొని పట్టించుకొని ఆల్టర్ చేసుకోవడం ఇప్పటికి సరిపోతుంది, కానీ డెలివరీ అయిన తర్వాత క్లాత్స్ పనికిరావు అనమాట. నాకైతే ఇవి ఎక్సలెంట్గా అనిపించాయి. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.